हाई एवरीवन, वेलकम बैक टू रमेश सर मैथ्स क्लास। मनम प्रीवियस वीडियो लो पर्सेंटेज अने टॉपिक संबंधी कॉन्सेप्ट्स नी अलगे कोई शॉर्ट ट्रिक्स नी प्रीवियस एग्जाम लो ई पर्सेंटेज अने टॉपिक नुंचि अडिगिन कोई क्वेश्चन्स नी डिस्कस चेयडम जरिगिंदी। ई रोज वीडियो लो ई पर्सेंटेज अने टॉपिक मीद प्रीवियस एग्जाम लो अडिगिन मरिकोन्नि इंपॉर्टेंट क्वेश्चन्स नी डिस्कस चेद्दाम। మనం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్, అదేమిటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే మీరు చేసే లైక్స్ అనేవి ఈ వీడియోని బూస్ట్ చేస్తాయి, ఫలితంగా ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట। ఓకే, ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ హ్యాస్ టు స్కోర్ 40% ఆఫ్ మార్క్స్ టు పాస్, హీ గాట్ 40 మార్క్స్ అండ్ ఫెయిల్డ్ బై 20 మార్క్స్, द मैक्सिमम मार्क्स ऑफ द एग्जामिनेशन आर। मन की पर्सेंटेज अने कॉन्सेप्ट एग्जामिनेशन मार्क्स संबंधी क्वेश्चन्स मन की कॉम्पिटेटिव एग्जाम्स फ्रीक्वेंट्स अड़ता उन्ट इलांट प्रॉब्लम्स कोई सिंपल गा तक समय में एला सॉल्व चेलो चूदा। इक मन की एक्स पास अव्वाले मैक्सिमम मार्क्स 40 मार्क्स पर्सेंट मार्क्स स्कोर चेयाली, कानी तनु 40 मार्क्स तेच्चुकोवडं वल्ल 20 मार्क्स तो फेल अन्नमाट, अंटे पास मार्क्स कंटे 20 मार्क्स तक्कुव वच्चायि। अयिते आ एग्जामिनेशन लो एन्नि मार्क्स कंडक्ट चेशारु अंटे मैक्सिमम मार्क्स एंतो मनं फाइंड आउट चेयाल्सि उंदन्नमाट। ओके, फस्ट मनं पास मार्क्स गुरिंचि आलोचिद्दां। पास मार्क्स एंटि 40% मार्क्स अंटे मनक एग्जाम लो 100 कि एव्री 100 कि 40 मार्क्स वस्तेने మనం పాస్ అవుతాం అన్నమాట। 100 అయితే 40 మార్క్స్ రావాలి, అదే 200 అయితే 240 ఆర్ 80 మార్క్స్ రావాలి, ఇట్లా 40% మార్క్స్ మనం స్కోర్ చేయాలి ఆ ఎగ్జామ్ లో పాస్ అవ్వాలంటే। ఇప్పుడు మనకి x ఎన్ని మార్క్స్ స్కోర్ చేసాడు, 40 మార్క్స్ స్కోర్ చేసాడు, 40 మార్క్స్ స్కోర్ చేసి 20 మార్క్స్ తో ఫెయిల్ అయ్యాడు, అంటే పాస్ మార్క్స్ కంటే 20 మార్క్స్ తక్కువ తెచ్చుకున్నాడు। అంటే ఇప్పుడు మనం ఈ పర్సంటేజ్ ని మార్క్స్ లో కన్వర్ట్ చేసినట్లయితే అంటే 40 మార్క్స్ వచ్చే x కి కానీ 20 మార్క్స్ తక్కువ వచ్చే పాస్ మార్క్స్ కంటే, అంటే ఇతను పాస్ అవ్వాలంటే ఇంకొక 20 మార్క్స్ తెచ్చుకుంటే సరిపోయేది, అంటే అంటే పాస్ మార్క్స్ ఎన్ని అన్నమాట 60, అదే మనకి పర్సంటేజ్ లో పాస్ మార్క్స్ ఎంత 40%, అంటే మనకి 40% ఎంతకి సమానం అన్నమాట 60 మార్క్స్ కి ఈక్వల్। ఇక్కడ 40% ఈక్వల్ టు 60 మార్క్స్, అప్పుడు మనకి 100% అంటే మొత్తం మాక్సిమం మార్క్స్ వచ్చేస్తా కదా 100% అంటేనే, అప్పుడు 100% ఎంతకి సమానం అవుతుంది 60/40 × 100 ఇస్ సరిపోతుంది కదా, 60/40 × 100। ఓకే, 0 0 గెట్స్ క్యాన్సిల్, 4 టేబుల్ 100 లో 25 టైమ్స్, 625 = 150 మార్క్స్, అంటే మనక ఆ ఎగ్జామ్ ని ఎన్ని మార్క్స్ కండక్ట్ చేశారు అన్నమాట 150 మార్క్స్ కండక్ట్ చేశారు। ఒకవేళ మనకి ఈ 100 మార్క్స్ కావాలంటే ఈ కాలిక్యులేషన్ చేయక్కర్లేకుండానే మనం సింపుల్ ట్రిక్స్ ఉపయోగించి కూడా రాబట్టొచ్చు। ఇక్కడ మనకి 40 మార్క్స్ ఎంతకి సమానము, 40% మార్క్స్ 60 కి సమానం, మనకి 100 మార్క్స్ చేయాలి దాన్ని, అంటే దీనికి ఎంత యాడ్ చేయాలి, ఇంకో 40 ని యాడ్ చేయాలి, దాంతో పాటు ఇంకొక 20 ని యాడ్ చేయాలి। ओके, 40% 60 कदा, इंको 40% 60 అవుతుంది, मरी 20% అంటే 40 లో హాఫ్ సగం అవుతుంది కదా, అంటే 30 మార్క్స్ అవుతాయి, అంటే ఇవన్నీ యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది 100% వస్తుంది। మరి ఎన్ని మార్క్స్ యాడ్ చేస్తే 60 + 60 = 120 + 30 = 150 మార్క్స్ అన్నమాట, అంటే మాక్సిమం మార్క్స్ ఎన్ని అన్నమాట ఆ ఎగ్జామినేషన్ మాక్సిమం మార్క్స్ 150 మార్క్స్, ఇట్లా మనం సాల్వ్ చేయొచ్చు అన్నమాట। ఓకే, ఇదే టైపు, ఇంకొంచెం డిఫరెంట్ సెకండ్ ప్రాబ్లం, ఏ స్కోర్డ్ 10% అండ్ ఫెయిల్డ్ బై 30 మార్క్స్, బి స్కోర్డ్ 40% మార్క్స్ అండ్ గాట్ 30 మార్క్స్ మోర్ దెన్ ద పాస్ మార్క్స్, వాట్ ఆర్ ద మాక్సిమం మార్క్స్ ఆఫ్ ద ఎగ్జామినేషన్, అంటే ఇక్కడ ఇద్దరు స్టూడెంట్స్ గురించి మనకి చెప్పడం జరిగింది అన్నమాట। ఏ అనే స్టూడెంట్ ఓన్లీ 10% మాత్రమే స్కోర్ చేయడం వల్ల 30 మార్క్స్ తక్కువగా రావడంతో ఫెయిల్ అయ్యాడు అన్నమాట, 30 మార్క్స్ తో ఫెయిల్ అయ్యాడు, అంటే పాస్ మార్క్స్ కంటే 30 మార్క్స్ తక్కువగా వచ్చాయి। నెక్స్ట్ బిఎన్ఎస్ స్టూడెంట్ 40% మార్క్స్ స్కోర్ చేసింది, 30 మార్క్స్ ఎక్కువ తెచ్చుకున్నాడు, పాస్ మార్క్స్ కంటే 30 మార్క్స్ ఎక్కువ తెచ్చుకొని పాస్ అయ్యాడు అన్నమాట, అయితే
ఆ ఎగ్జామినేషన్లో మాక్సిమం మార్క్స్ ఏంటి అంటే ఎగ్జామినేషన్ని మనకి ఎన్ని మార్క్స్కి కండక్ట్ చేశారో కావాలి ఓకే ఇక్కడ మనకి ఏ బి ఇద్దరి యొక్క పాస్ మార్కు ఒకటే కదా ఎందుకంటే ఇద్దరు ఒకే ఎగ్జామ్ రాశారు ఒకరేమో ఫెయిల్ అయ్యారు ఒకరేమో పాస్ అయ్యారు ఓకే ఇప్పుడు మనకి అందులో మాక్సిమం మార్క్స్ తెలియదు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనుకుందాం ఆ ఎగ్జామ్ యొక్క మాక్సిమం మార్క్స్ ఇప్పుడు మనకి ఏ ఎంత స్కోర్ చేశాడు 10% స్కోర్ చేశాడు అంటే 10% ఆఫ్ ఎక్స్ అయితే పాస్ మార్క్స్ కంటే ఎంత తెచ్చుకున్నా తక్కువ తెచ్చుకున్నాడు 30 మార్క్స్ తక్కువ స్కోర్ చేశాడు అంటే ఇంకొక 30 మార్క్స్ వచ్చుంటే అతను పాస్ అయ్యేవాడు కదా అంటే ఈ 10% కి మనకి 30 మార్క్స్ యాడ్ చేస్తే పాస్ మార్క్స్ వచ్చాయి అన్నమాట ఇప్పుడు బి గురించి చూద్దాం బి ఎంత స్కోర్ చేశాడు 40% మార్క్స్ స్కోర్ చేశాడు అంటే 40% ఆఫ్ ఎక్స్ అండ్ పాస్ మార్క్స్ కంటే 30 మార్క్స్ ఎక్కువ స్కోర్ చేశాడు అంటే దీని నుంచి మనం 30 మార్క్స్ మైనస్ చేసాం అనుకోండి పాస్ మార్క్స్ వస్తాయి కదా అంటే పాస్ మార్క్స్ కంటే 30 ఎక్కువ అప్పుడు పాస్ మార్క్స్ ఎంత అంటే ఆ 30 ని మైనస్ చేస్తే సరిపోతుంది అంటే ఈ రెండు కూడా పాస్ మార్క్సే కదా ఏ 10% స్కోర్ చేశాడు పాస్ అవ్వాలంటే 30 మార్క్స్ ఎక్కువ తెచ్చుకోవాలి కాబట్టి పాస్ మార్క్స్ ఏమవుతాయి 10% ఆఫ్ ఎక్స్ ప్లస్ 30 ఓకే ఇక్కడ మనకి బి ఎంత స్కోర్ చేశాడు 40% స్కోర్ చేశాడు పాస్ మార్క్స్ కంటే 30 ఎక్కువ తెచ్చుకున్నాడు కాబట్టి మనకి పాస్ మార్క్స్ ఎన్నో తెలియాలంటే ఇతనికి వచ్చిన స్కోర్ నుంచి మనం 30 మైనస్ చేయాలి ఓకే ఇది పాస్ మార్క్స్ సంబంధించిందే ఇది పాస్ మార్క్స్ సంబంధించిందే దీన్ని మనం సింప్లిఫై చేసినట్లయితే మనకి మాక్సిమం మార్క్స్ ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది అనమాట ఇక్కడ మనకి చూడండి 10% ఆఫ్ ఎక్స్ అంటే 10/100 ఇంటూ ఎక్స్ ప్లస్ 30 ఇక్కడ 40% ఆఫ్ ఎక్స్ అంటే 40/100 ఇంటూ ఎక్స్ మైనస్ 30 ఓకే మనకి 0 0 గెట్స్ క్యాన్సిల్ అంటే ఎక్స్ బై 10 ఇది 1 ఇంటూ ఎక్స్ ఎక్స్ అవుతుంది బై 10 ప్లస్ 30 ఈక్వల్ టు 0 0 గెట్స్ క్యాన్సిల్ 4/10x ఆర్ 4x/10 మైనస్ 30 ఇప్పుడు వేరియబుల్ టర్మ్స్ అన్నీ ఒక సైడ్కి నెక్స్ట్ నెంబర్స్ అన్నీ ఒక సైడ్కి తీసుకొచ్చామనుకోండి మనకి ఈ ఎక్స్ బై 10 ఏమో ఆర్హెచ్ఎస్లోకి ఈ మైనస్ 30 ఏమో ఎల్హెచ్ఎస్లోకి తెస్తున్నాను అంటే అప్పుడు 4x/10 మైనస్ x/10 ఈక్వల్ టు మనకి ఈ 30 ఇక్కడికి వస్తే ప్లస్ 30 అయిపోతుంది 30+30 అవుతుంది ఇక్కడ మనకి ఈ రెండు లైక్ ఫ్రాక్షన్స్ కదా రెండిట్లోని డినామినేటర్ 10 ఉంది కాబట్టి డైరెక్ట్ సబ్ట్రాక్ట్ చేయొచ్చు అంటే 4x లోంచి మనం ఎక్స్ మైనస్ చేస్తే 3x అవుతుంది అంటే 3x/10 ఈక్వల్ టు 60 అవుతుంది అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 60 ఇంటూ ఈ 3/10 మనం ఆర్హెచ్ఎస్ల మీద 10/3 అవుతుంది కదా 10/3 త్రీ టేబుల్ మనకి 20 టైమ్స్ కట్ అవుతుంది అంటే 200 అన్నమాట అంటే ఆ ఎగ్జామ్ని మ్యాక్సిమం ఎన్ని మార్క్స్ కండక్ట్ చేయడం జరిగింది 200 మార్క్స్కి కండక్ట్ చేయడం జరిగింది అన్నమాట ఇట్లా మనం సింపుల్గా సాల్వ్ చేయొచ్చు కావాలంటే మనం వెరిఫై చేసుకోవచ్చు ఓకే 200లో 10% అంటే 100కి 10 200కి ఎంత అవుతుంది 20 అవుతుంది అంటే 20+30 50 పాస్ మార్క్స్ అట్లాగే ఇక్కడ మనకి 200లో 40% 100కి 40 200కి 240 = 80 కదా దీని వాల్యూ మనకి 80లోంచి 30 మైనస్ చేసినట్లయితే 50 అంటే టూ కేసెస్లో కూడా మనకి 50 మార్క్స్ వచ్చాయి కదా పాస్ మార్క్స్ నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం టూ నెంబర్స్ ఆర్ గ్రేటర్ దెన్ థర్డ్ నెంబర్ బై 25% అండ్ 20% రెస్పెక్టివ్లీ వాట్ పర్సెంట్ ఆఫ్ ఫస్ట్ నెంబర్ ఈజ్ ఇన్ ద సెకండ్ నెంబర్ ఇక్కడ మనకి త్రీ నెంబర్స్ గురించి చెప్పడం జరిగింది మనకి ఫస్ట్ టూ నెంబర్స్ కూడా థర్డ్ నెంబర్ కంటే 25% ఎక్కువ అంటే ఒకటేమో 25% ఎక్కువ సెకండ్ నెంబర్ ఏమో 20% ఎక్కువ అయితే ఇక్కడ మనం ఈ ఫస్ట్ అండ్ సెకండ్ నెంబర్స్ కంపేర్ చేయాలన్నమాట అంటే ఫస్ట్ నెంబరు సెకండ్ నెంబర్లో ఎంత పర్సంటేజ్ ఉంటుందో మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట ఓకే మనం ఇక్కడ మనకు థర్డ్ నెంబర్ తెలుసు కదా కాబట్టి థర్డ్ నెంబర్ని సమ్ 100 అనుకుందాం థర్డ్ నెంబర్ ఈక్వల్ టు మనం 100 అనుకున్నాం అనుకోండి అప్పుడు మనకి ఫస్ట్ నెంబర్ ఏమవుతుంది 25% ఎక్కువ కదా అంటే 100కి 25 మనం 100 అనుకున్నాం కాబట్టి దీనికంటే 25 ఎక్కువ ఉంటుంది అంటే మనకి ఫస్ట్ నెంబర్ ఏమో 125 ఉంటుంది నెక్స్ట్ సెకండ్ నెంబరు
20% ఎక్కువ అంటే 100కి 20 కదా అంటే మనకి సెకండ్ నెంబర్ 120 ఉంటుంది ఓకే ఇప్పుడు మనం ఈ ఫస్ట్ నెంబర్ ని సెకండ్ నెంబర్ ని కంపేర్ చేయాలి ఓకే ఇక్కడ ఏమ అడిగాడు క్వశ్చన్ వాట్ పర్సెంట్ ఆఫ్ ఫస్ట్ నెంబర్ ఈజ్ ఇన్ ద సెకండ్ నెంబర్ ఇక్కడ మనకి ఫస్ట్ నెంబర్ ఫస్ట్ వచ్చింది సెకండ్ నెంబర్ తర్వాత వచ్చింది కాబట్టి ఈ ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ లో ఎంత పర్సంటేజ్ ఉంటుందంటే మనకి ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ నెంబర్ అంటే 125 బై సెకండ్ నెంబర్ 120 ఇక్కడ పర్సంటేజ్ కావాలి కదా ఇంటూ 100 వేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుందన్నమాట అంటే 0 0 గెట్స్ క్యాన్సిల్ 2 టేబుల్ 6 టైమ్స్ 5 టైమ్స్ ఓకే మల్టిప్లై చేసినట్లయితే 125 5 5 25 2 2 5 10 ప్లస్ 2 12 2 అంటే 625 బై 6 అవుతుందన్నమాట ఓకే మనం డివైడ్ చేసినట్లయితే 6 లో 6 1 టైం పోతుంది నెక్స్ట్ 2 లో చూడాలి 2 లో 6 టేబుల్ పోదు కదా కాబట్టి 0 ఉంచి 25 లో చూస్తాం 25 లో 6 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది 4 టైమ్స్ పోతుంది కదా 4 6 ఆర్ 24 4 టైమ్స్ పాయింట్ ఇంకా 1 ఉంది కదా పాయింట్ పెట్టాం కాబట్టి 10 అవుతుంది 10 లో 6 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది 1 టైం పోతుంది ఇంకా 4 ఉంటుంది అది ఎలాగో పాయింట్ ఉంది కాబట్టి 40 అవుతుంది కదా అంటే 40 లో 6 6 టైమ్స్ పోతుంది 6 6 ఆర్ 36 కదా అంటే మనకి ఈ ఫస్ట్ నెంబర్ అనేది సెకండ్ నెంబర్ లో 104.16 అదనంగా ఉంటుంది ఉంటుందన్నమాట ఎందుకంటే దీనికంటే మనకి ఫస్ట్ నెంబర్ పెద్దగా ఉంది కదా అంటే మోర్ దెన్ 100% 100% అంటే 120 ఇది 104% అంటే 100% కంటే ఎక్కువ అంటే 120 కంటే ఎక్కువ ఉంది ఇది మనకి కావాల్సిన ఆన్సర్ అవుతుందన్నమాట నెక్స్ట్ ఇదే టైప్ ఆఫ్ ప్రాబ్లం మరొకటి చూద్దాం టూ నంబర్స్ ఆర్ లెస్ దెన్ ఏ థర్డ్ నెంబర్ బై 30% అండ్ 37% రెస్పెక్టివ్లీ హౌ మచ్ పర్సెంట్ ఈజ్ ద సెకండ్ నెంబర్ లెస్ దెన్ ద ఫస్ట్ నెంబర్ ఇక్కడ కూడా మనకి సేమ్ త్రీ నెంబర్స్ ఉన్నాయి మనకి థర్డ్ నెంబర్ గురించి తెలుసు ఫస్ట్ టూ నెంబర్స్ని థర్డ్ నెంబర్స్తో కంపేర్ చేసినట్లయితే ఫస్ట్ నెంబర్ ఏమో 30% తక్కువగా ఉంది థర్డ్ నెంబర్ కంటే సెకండ్ నెంబర్ ఏమో 37% తక్కువగా ఉంది ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేయాలి అంటే మనకి ఇక్కడ సెకండ్ నెంబరు ఫస్ట్ నెంబర్ కంటే ఎంత పర్సంటేజ్ ఇక్కడ పర్సంటేజ్ అడగడం జరిగింది ఎంత పర్సంటేజ్ తక్కువగా ఉంది ఓకే మనం యాజ్ యూజువల్గా ఇక్కడ థర్డ్ నెంబర్ని ఏమనుకుంటాం 100 అనుకుందాం ఇప్పుడు దీని నుంచి మనం ఫస్ట్ అండ్ సెకండ్ నెంబర్స్ మనం చెప్పగలుగుతాం ఫస్ట్ నెంబర్ ఏమో 30% తక్కువగా ఉంది 100లోంచి 30 మైనస్ చేస్తే 70 అవుతుంది నెక్స్ట్ సెకండ్ నెంబర్ ఏమో 37% తక్కువగా ఉంది అంటే 100లోంచి 37 మైనస్ చేస్తే మనకి 63 అవుతుంది అంటే ఆ రెండు నెంబర్స్ ఇవి అనుకుందాం ఇప్పుడు ఏంటి మనకి సెకండ్ నెంబర్ని ఫస్ట్ నెంబర్తో కంపేర్ చేయాలి ఇక్కడ మనకి సెకండ్ నెంబర్ ఫస్ట్ నెంబర్కి అయితే ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి 7 కదా అంటే ఫస్ట్ నెంబర్ 7 ఎక్కువగా ఉంది లేకపోతే సెకండ్ నెంబర్ ఫస్ట్ నెంబర్ కంటే 7 తక్కువగా ఉంది ఓకే ఇప్పుడు మనం దీని పర్సంటేజ్లోకి మార్చాలి ఎంత పర్సంటేజ్ లెస్ అన్నారు కదా మనకి ఎంత తక్కువగా ఉంది 7 ఎంతకి 70కి కదా యాక్చువల్గా ఫస్ట్ నెంబర్ ఎంత మనకి 70 70 కంటే మనకి 7 తక్కువగా ఉంది కాబట్టి దీని పర్సంటేజ్లో కన్వర్ట్ చేస్తే 7/70 పర్సంటేజ్ కదా ఇంటూ 100 ఓకే 0 0 గెట్స్ క్యాన్సిల్ 7 టేబుల్ 1 టైం 1 × 10 అంటే 10% అవుతుంది కదా అంటే మనకి సెకండ్ నెంబరు ఫస్ట్ నెంబర్ కంటే 10% తక్కువగా ఉందని చెప్పొచ్చు అనమాట ఒకవేళ మనకి ఇదే మనకి పర్సంటేజ్లో అడిగారనుకోండి ఎంత పర్సెంట్ ఎక్కువగా ఉంది ఇక్కడ ఫస్ట్ నెంబరు సెకండ్ నెంబర్ కంటే ఎంత పర్సంటేజ్ ఎక్కువగా ఉందంటే అంటే 4.16% ఎక్కువగా ఉంది 100 కంటే ఎక్కువగా ఉన్నది ఏంటి 4.16 కదా లేకపోతే దీన్ని చేసినట్టు ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకుని డిఫరెన్స్ ఎంత 5 ఇట్లానే చేసినట్లయితే మనకి 4.16% వస్తుందన్నమాట నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం ఇన్ ఏ కంట్రీ 55% పాపులేషన్ ఈజ్ ఫిమేల్ 80% ఆఫ్ మేల్ పాపులేషన్ ఈజ్ లిటరేట్స్ హౌ మచ్ ఆఫ్ ఫిమేల్స్ ఆర్ లిటరేట్ ఇఫ్ టోటల్ లిటరసీ ఈజ్ 58% ఒక కంట్రీలో మనకి 55% పాపులేషను ఫిమేల్ అనమాట మహిళలు స్త్రీలు అనమాట నెక్స్ట్ మనకి మేల్ పాపులేషన్లో 80% లిటరేట్స్ అంటే చదువుకున్న వాళ్ళు అక్షరాస్యులు అయితే
मन की फिमेल अक्षराश्यता शातम कौन अटे लिटरसी रेट कौलम ओके मनम इक 100 ने बेसक अटे आ कंट्री पापुलेशन 100 अंदा इप्ड इंदो मन की एवरुटार मेल उंटारो फीमेल उंटारो इकड़ मन की 55% पापुलेशन फीमेल अंटे मैं 100 ने तीसुकुन्नाम काबट्टी 100 लो एंत मंदी फीमेल्स उंटारंटे 55 मेंबर्स फीमेल अयि उंटारु इंका 100 लो 55 मेंबर्स फीमेल अयिते मिगिलिन वाळ्ळु मेल कदा अंटे 100 माइनस 55 एमवुतुंदि 45 अवुतुंदि ओके इप्पुडु ई 45 लो मन की 85% लिटरेट्स अंटे दानि अर्थम एंटि 20% इलिटरेट्स अयिते मनं एं फाइंड आउट चेयाली फीमेल लिटरसी रेट नि फाइंड आउट चेयाली ई डेटा नि उपयोगिंचुकोनि ओके असलु मन की नेक्स्ट इंकोकटि कूडा इव्वडं जरिगिंदि टोटल लिटरसी रेट अंटे 100 लो 58% చదువుకున్న వాళ్ళు ఉన్నారు అన్నమాట ఇక్కడ 100 ఏ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మేల్ ఫీమేల్ కలిపి అంటే మేల్ ప్లస్ ఫీమేల్ ఇద్దరు కలిపి 58 లిటరేట్స్ ఉంటారు మనకి ఈ 100 లోని ఓకే మనకి ఇందులో మనకి ఫీమేల్స్ ఎంత మంది ఉంటారో తెలిస్తే మనం పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే మనకి ఫీమేల్స్ కావాలంటే ఇక్కడ మేల్స్ డేటా తెలుసు కాబట్టి మేల్స్ లిటరేట్ ని మెంబర్స్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుందన్నమాట ఓకే మనకి ఇక్కడ 20% తక్కువ అంటే ఇల్లిటరేసన్ మైనస్ చేస్తే మనకి లిటరేట్స్ వస్తారు కదా మనకి ఆల్్రెడీ చాలా వీడియోస్ లో చెప్పుకున్నాం ఈ షార్ట్ ట్రిక్స్ గురించి మనకి 45 లో 10% అంటే జస్ట్ పాయింట్ ఆఫ్ ప్లేస్ ముందు ఉంచాలి అంటే 4.5 అవుతుందన్నమాట మరి 20% అంటే రెండు 10స్ యాడ్ చేస్తే 20 అవుతుంది కదా అంటే 4.5 4.5 4.5 యాడ్ చేస్తే ఎంత అవుతుంది 9 అవుతుంది కదా అంటే ఇక్కడ ఇల్లిటరేట్స్ ఎంత మంది అన్నమాట 9 మెంబర్స్ కాబట్టి దీని నుంచి మనం లిటరేట్స్ ని చెప్పేయొచ్చు కదా 45 నుంచి మనం 9 మైనస్ చేస్తే ఎంత అవుతుంది 36 అంటే వీళ్ళేమో 36 లిటరేట్స్ ఇల్లిటర్స్ ఏంటి 9 మెంబర్స్ అన్నమాట నెక్స్ట్ ఇప్పుడే చెప్పుకున్నాం కదా మనకి టోటల్ లిటరేట్స్ అంటే మేల్స్ ఫీమేల్స్ కలిపి మనకి 58 ఉన్నారు అందులో మనకి మేల్స్ తెలుసు ఇది 36 ప్లస్ f 58 మేల్లో లిటరేట్స్ 36 దీని నుంచి మనం ఫీమేల్ లిటరేట్స్ ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా ఈ 50 ఈ 36 ని మనం ఆర్హెచ్ఎస్ లోకి తీసుకెళ్తే మైనస్ 36 అవుతుంది 58 మైనస్ 36 ఎంత అవుతుంది 22 అవుతుంది అంటే ఫీమేల్స్ లో ఈ 55 మెంబర్స్ లో లిటరేట్స్ ఎంత మంది ఉన్నారు అన్నమాట 22 మెంబర్స్ ఉన్నారు ఓకే అంటే 55 కి 22 మెంబర్స్ లిటరేట్స్ మరి దీన్ని పర్సంటేజ్ లోకి మార్చాలి అప్పుడు ఏం చేయాలి అంటే 22/55×100 ఇక్కడ లిటరేట్స్ బై టోటల్ ఫీమేల్స్ ఇంటూ 100 ఓకే 11 టేబుల్ 2 టైమ్స్ 5 టైమ్స్ 5 టేబుల్ 20 టైమ్స్ 220 is 40% అంటే ఇక్కడ ఫీమేల్ లిటరసీ రేట్ ఎంత అన్నమాట 40% అంటే ప్రతి 100 ఫీమేల్స్లో 40 మెంబర్స్ చదువుకున్న వాళ్ళు ఉంటారన్నమాట ఓకే మరికొన్ని ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగిన ఈ పర్సంటేజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం ఓకే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది వెంటనే మీరు ఆ వీడియో చూసే అవకాశం ఉంటుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం టిల్ దెన్ బై బై నౌ